దాని మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర పరిశ్రమ కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దొమ్మీలు చేయట్లా మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడు, పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్రాజు గారు కాదు, దిల్రాజు గారు అంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలామంది. ఈ మధ్య నా పాపం హీరో నాని గారి గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు బాధ కలిగిందంటే అక్రమాలు అన్యాయాలు ఏం చేయలేదే, కానీ హీరోగా ఒక సినిమా చేసుకొని అది రిలీజ్ కోసం థియేటర్లో ఒక సైడ్ థియేటర్లు క్లోజ్ అయిపోయి చేసిన ఏం గత్యంతరం లేక వెళ్తే థియేటర్ యజమానులు అందరూ అబ్బాయి మీద పడితే అబ్బాయి ఏం చేస్తాడు, వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి, మీరు అబ్బాయి మీద ఏం చేస్తారు, అబ్బాయి తప్పే ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా చిత్ర పరిశ్రమ అంటే ఇందాక చెప్పిన కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు, 17,000 పైచిలుకు, 18,000 పైచిలుకు, 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయే వాళ్ళు ఇంకో 5,000 మంది ఉంటారు, దాదాపు 25,000 మంది. 25,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టూ పరిస్థితుల్లోనే 100,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 100,000 మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా మా వాళ్ళని వదిలేదు. ఈ మధ్యన అన్నారు నాదండి, ఎందుకంటే చిరంజీవి గారు పాప ఆయన కొంచెం ఆయన బతిలాడుకుంటారేంటని నేను చెప్పాను. ఆయన మంచి మనసు, ఆయన అలా బతిలాడుకుంటారు. పాప ఏం చేస్తాం, అక్కడ ఎవరో ఉన్నానమ్మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను, ఆ సన్నాసే, ఆ సన్నాసే, ఆ సన్నాసి పేరు గుర్తురాల నాకు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఆ సన్నాసి అనే మాట ఏంటంటే మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన, సోదర భావన, సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి, వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమో నేను మాట్లాడటం ఇలాగా, మీకు కదలే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం మనకు కాదు. అయ్యా అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారినే వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ ఒక లెక్క, వీళ్ళకి వారి 100,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు, 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట, మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా అక్కడ మినిస్టర్తో, ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయపోయేది అక్కడ. వీళ్ళు లేకపోతే చూస్తూ కూర్చుంటావా, అలాగే రిపబ్లిక్, రిపబ్లిక్ భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే
ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితమైన అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడ్డానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100 1500 ఒక 1000 1200 అనుకోండి, 1500 1200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు, అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్స్లు కూడా కట్టరు కదా దీనికి. పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా, చౌదరి గారు మీరు ఆగండి, పవన్ నాయుడు గారు మేము చుట్టాలం ఒక కులపోళం, మేమంతా కాపునా కొడుకులం, మేము 100 తిట్టుకుంటాం ఇవన్నీ, మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు? నేను సన్నాసి అనుకోండి, నే కాపునా కొడుకునే సన్నాసిని, ఆడెవడో సన్నాసినారు సన్నాసే కదా మా పవన్ నాయుడు గారు అనుకుంటాం మేము, ఆ ఏరావూరి అనుకుంటాం, సన్నాసి అనుకుంటాం, అంత ఒక కులం కదా, తప్పేం లేదు, నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు. ఆడు సన్నాసినారు సన్నాసి పవన్ నాయుడు గారు, మేమంతా ఒకటే చుట్టాలం కాపులం. ఇక మా వాడు మాట్లాడతాడు, మరి మేము చుట్టాలం కాబట్టి తీర్థదేశాం కాబట్టి ఇక దాయిత్యం ఎందుకు, ఆడు మేమంతా ఒకటే కదా, ఒక తానలో మొక్కలం. ఈరోజు సాయి ధర్మ తేరి గారు ఏ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు. మా ఎదన్నారు ఎదవ మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే, మీడియాది తప్పు, మీకు బుద్ధి ఉందారా మీడియా, మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు. అసలు మీడియా తప్పేంటి దీంట్లో, మీడియా పాపమేంటి? సాయి ధర్మ తేరి గారు మీకులాగా అంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా తప్పుడోడు కాదు, మంచి కుర్రోడు, బుద్ధిమంతుడు, అందరితో వినయంగా ఉంటాడు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ అరే మంచి బాలుడు అనే పేరుంది. ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి, మీడియా చెప్పిందేంటి, మీడియా పాపమేంటి? అసలు మనకి ఇందులో మీడియాగా గుండికాయలేంది, మా వాడికా మా పీకే గాడికా ఎవడకి లేదు. మీడియా ఏం చెప్పింది, తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో, ఎఫ్ఐఆర్ కట్టిందో, నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవమా కాదా, దాన్ని మీడియా చెప్పింది. నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి, తెలంగాణ పోలీసుని తిట్టు, నీకు దమ్ముంటే గుండికాయ ఉంటే పోటుకండి అని చెప్తావుగా, మాట్లాడేవుగా నిన్న కూడా. కేసీఆర్ని తిట్టు, ఏ మన దగ్గర లివ్వాయి లోపలికి వెళ్ళిపోయినాయా, ఏమైంది దమ్ము ధైర్యం, మాట్లాడేవుగా జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు. కేసీఆర్ అనలేవా, కేసీఆర్ని సన్నాసి ఎదవా లుచ్చా అని తిట్టలేవా, గజ గజ కారిపోతుంది ప్యాంట్లో, ఇవన్నీ అందరికి తెలుసు. సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు, నువ్వు వినేది ఉండదు. తెర మీద 4 డైలాగులు చెప్పావనుకో, కెమెరా ముందు మాట్లాడతావు, అదేదో రీల్ వస్తుంది, ఎవడగాడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతాడు, వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు, నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు. కానీ ఇట్లా ఇట్లా అంటే వచ్చి నోరు ఉంది కదా అని. ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రిపబ్లిక్ ఇండియానే. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది, హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే నానా పీకే వింటున్నావని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు,
నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వు నువ్వు. ఎందుకంటే నా కోసం బందలు వచ్చావు, షూటింగ్ వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చి పడుకుని, నీ కాల్ షీట్ విలువ ఎంత నీకు తెలుసు కదా, బెదవాడొచ్చి పడుకుని పొద్దున్నే లేచి బందర్ వచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు. అంటే నా ఫ్యాన్ నాకు నీ నీ మనసు నిండా నేను ఉన్నాను. నీకు కంపరమో చికాకో లేకపోతే ఈడెవడరా నన్ను దగ్గరుకున్నాడేట అని చెప్పని నీకు ఒక గగురుపాటు. అక్కడికి వస్తావు, ఎవడాయా మీ ఎమ్మెల్యే అంటావు. మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు అంటే ఏ ఊరు వస్తున్నావా ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటన్నారు సొంటవా నువ్వు ఎలా పీకే. అంటే మనలో మనందరం కాపులని మాట్లాడుకుంటాం, అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడట్లా. సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం, మనందరం చుట్టాలం కదా. ఏరా ఊరే అనుకున్నా నువ్వు నన్ను సన్నా చెన్నా, నేను ఏరా సొంట సొంటన్నారు సొంట అన్న తప్పే ఉంది. మనందరం ఒకే ఫ్యామిలీ కదా, ఒకే కులం కదా మనం. ఇక మీడియాని తప్పు పడతావు నువ్వు. కేసీఆర్ నీకు చేతనైతే చాలా మాట్లాడావు కదా, దమ్ముంటే నా సినిమా ఆపుకోమని. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను, నీకు చేతనైతే పుణ్యం పాపం తెలియని మీడియాని ఎందుకు బాబు మాట్లాడతావు. మీడియా పాపమే ఉంది. నీకు కలేజా ఉంటే కేసీఆర్ని తెలంగాణ పోలీసుని తిట్టు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.